ఈ రోజు మనము చోలే చేసుకుంటున్నామండి. చోలే శనగలు తీసుకున్నాను, కావులు శనగలు. ఇవి రాత్రి నైట్ అయినా నానబెట్టుకున్నాను, చాలా మెత్తగా మంచిగా నానిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే ఉదయం 2-3 సార్లు కడుక్కున్నాను, ఎందుకంటే బాగా వాసన వస్తుంటాయి కదా నైట్ నానబెట్టినాయి. ఇప్పుడు కుక్కలు తీసుకుందాం. ఇవి ఇప్పుడు కుక్కలు తీసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ నీళ్ళు పోసుకుందాము. ఇవి మునిగటంతో పోసుకుంటే చాలు. నేను అరకిలా తీసుకున్నా శనగలు, ఇప్పుడు ఉడక పెట్టేసుకున్నా. ఒక 5 విజిల్ వచ్చినంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి, నాన్నే కదా. ఎల్లిపాయలు అండి, ఎల్లిపాయలు అల్లము. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్ వేసుకున్నా. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 10 ఎండుమిరపకాయలు నీళ్ళలో నానబెట్టుకున్నాను నైట్. ఇవి కూడా ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకుందాము. అలాగే ఒక 3 టమాటాలు తీసుకున్నాను చిన్ని, ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని దరికి పెట్టుకున్నాము. ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నామండి. ఇలా పట్టుకున్నాను, వాటర్ కింద ఏమీ లేదు. అందులోనే నానబెట్టింది కదా మిరపకాయలు, అల్లము, నీరే ఉంటుంది కదా, ఎల్లిపాయలు అంతా కచ్చపక్క పట్టుకున్నాను. ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు తరుక్కుందాము. 5 విజిల్ వచ్చిందండి, చుట్ట ముడికినాయా. మెత్తగా ఉడికిపోయినాయి, 5 విజిల్లే పెట్టినా నా బాగా నాన్నే కదా. కొన్ని తీసుకుందాము, కొంచెం మిక్సీ పట్టి దీంట్లో వేస్తాను కొన్ని గ్రేవీకి. ఇవి చల్లారబెట్టుకున్నాము. మానబెట్టుకున్నా, నూనె పోసుకుందాము. ఒక్క పావు, 2 పావులు పోసిన చాలు. నాలుగు లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకున్నాను 2 వేసి, కొంచెం చాజీరా. ఇంతకుముందు మనం తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, చూపించాను కదా, అవి తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నాయి ఇప్పుడు ముందుగా. కొంచెం ఉల్లిపాయలు వేయాలి. ఇంతకుముందు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అల్లం, ఎల్లిపాయ, మిరపకాయలు, ఎండుమిరపకాయలు నానబెట్టి పేస్ట్ వేసుకున్నామండి. అవి 2 ఒక్క దగ్గర. ఇప్పుడు ఇది కూడా వేయాలి మంచిగా దీంట్లో పచ్చివాసన వెళ్ళినంత వరకు ఎంచుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకుందాము, వేగిపోయింది. టమాటా కూడా ఉడకాలి మంచిగా, మెత్త ఉడికిన తర్వాత అప్పుడు వేరే వేసుకుందాం. ఇప్పుడు చూద్దాం వేగింది మంచిగా. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం, పసుపు వేసుకుందాం, వేయలేదు కదా. పావు చెంచా పసుపు వేసుకుందాము. ఉప్పు 1 చెంచా, ఇంకొక సగం ఆపడుతుంది ఎందుకంటే 1/2 కేజీ తీసుకున్నాను నేను. కారం పొడి కొంచెం, ఎందుకంటే అవి మిరపకాయలు వేసినాం కదా. కొంచెం కారం పొడి కూడా వేసుకుందాం, 1 చెంచా సరిపోదది, 1 చెంచా చాలు. ఇది
వచ్చేసి కొంచెం వేగనీయాలి పచ్చి వాసన పోయినంత వరకు కొంచెం వాటర్ వేసుకున్నాము నేను ఈ మిక్సీ వట్టిని కదా ఈ మిక్సీ గిన్నెలో వేసాను నీళ్ళు వేసి పోస్తున్నాను ఇంకా కొంచెం వేసుకుందాం వాటర్ ఆహా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు వీటిలో శనగలు వేసేసుకుందాం వాటర్ తీసేసి ఇకంటా మంచి కలిపి ముద్ద పెట్టుకుందాము ఉడుకుతది దీంట్లో ఉప్పు కారం ఇంకా మంచిగా ఉడికిపోతది దీంతో ఇంతకు ముందు ఆరబెట్టుకున్నాం కదా ఈ శనగల పేస్ట్ వేసుకుందాము మిక్సీ పట్టి చల్లారిపోయింది చల్లారినాక తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఇంతకు ముందు మిక్సీ పట్టుకున్నాం కదా శనగలు ఆరబెట్టుకున్నది ఈ పేస్ట్ కూడా ఇంట్లో వేద్దాము వాటర్ వేయకుండా పట్టినా నేను గ్రేవీ కోసము ఇది వేస్తే చిక్కగా వస్తుంది గ్రేవీ టేస్ట్ కూడా బాగుంటది ఆహా ఉడికిపోయింది ఇప్పుడు ఇంట్లో మసాలా వేసుకుందాం నేను ఇవన్నీ లవంగాలు ఇలాచీ వేసి పొడి పట్టుకున్నాను కొన్ని నువ్వులేసి ఇదే పొడి వేసుకుంటున్నానండి జీలకర్ర ధనియాలు ఇంకా వేరే పొడి అక్కర్లేదు ఒక రెండు చెంచాలు వేస్తా చాలు ఇది ఇంకొక రెండు నిమిషాలు ఉంటే దించేసుకోవచ్చు ఉడికిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఒక రెండు నిమిషాలు సిమ్లో పెడదాం రెండే రెండు నిమిషాలు ఎక్కువ వద్దు ఇంకా ఉడికిపోయింది కదా అయిపోయింది బంద్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక బంద్ చేసినాం